ఎర్రగొండపాలెం, ఎర్రగొండపాలెం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబు నక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి. ఎన్నికలు రానే వచ్చేసాయి. కేవలం 12 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. ఈరోజు మనమందరం కూడా గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి ప్రేమను గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, గిట్టుబాటు ధరలు అయితేనేమి, ప్రతి పథకం కూడా డాక్రా అక్కచెల్లమ్మలను లక్షాధికారులుగా చేయాలని, పావులు వడ్డీ రుణాలు అయితేనేమి, మరి అదేవిధంగా అన్ని రకాలుగా మైనారిటీ హాస్టల్ 4% రిజర్వేషన్ అయితేనేమి, ప్రతిదీ కూడా గుర్తు చేసుకోమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇవాళ. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని పేరు పేరు వంతున గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఒకటి, ఈరోజు న్యాయానికి అన్యాయానికి యుద్ధం జరుగుతూ ఉంది, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంది ఇవాళ, అవకాశవాదానికి మాట మీద నిలబడటానికి యుద్ధం జరుగుతూ ఉంది ఇవాళ, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు విలువలు లేవు, విశ్వాసం లేదు, ఈరోజు ఉండేదంతా కూడా అన్యాయం, అక్రమం, మోసం, అబద్ధం రాజ్యమేళ్తా ఉంది ఇవాళ. మీకు చెప్తున్నా నేను అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. నాయకుడు అనేవాడు ఏమడగాలి, నాయకుడు అనేవాడు ఏమడగాలి, తను చేసినవి చెప్పాలి, చేస్తానన్నది చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు 2009 ఎన్నికల్లో. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు, నేను చేసినవన్నీ చేశాను, నాకు ఓటు వేయండి అని మాత్రమే అడిగారు, ఇంకొకటి చేస్తానని కూడా అడగలేదు, చెప్తానని కూడా చెప్పలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడగటానికి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏది చేశానని చెప్తారని అడుగుతా ఉన్నా, అడిగే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఉందా, ఏమన్నా చేశాడా? ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40 సంవత్సరాల అనుబంధం. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు మీరు నాయకునిగా మీరు ఎన్నుకొని, మీ భుజస్కంధాల మీద మోస ఆయనను ఎన్నుకొని సీఎంగా చేసుకున్నారు, ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయి మిమ్మల్ని అందరినీ ఒక తండ్రిలాగా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీ సంక్షేమం కోరుకున్నాడు ఆయన. మరి జగన్ బాబును కూడా ఈ 9 సంవత్సరాల నుంచి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చాడో, పావురాలగుట్ట దగ్గర ఏదైతే మాట ఇచ్చాడో ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి, వాళ్ళ నాన్న కోసం చనిపోయిన వాళ్ళందరినీ పరామర్శిస్తానని చెప్పిన మాట, మరి ఆ మాట కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి నచ్చలేదు, రాజశేఖర రెడ్డి గారి కోసం అంతమంది చనిపోవడం కూడా పార్టీకి నచ్చలేదు, జగన్ బాబుకు మీరు చూపించిన ఆదరణ కూడా నచ్చలేదు ఆయనకు. ఆ రోజు ఆ బిడ్డ మిమ్మల్ని ఓదార్చడానికి కోసం వస్తే ఆ బిడ్డను మీరందరూ ఓదార్చారు. తెల్లవారుజాము 2 గంటల వరకు 3 గంటల వరకు మేలుకొని ఆ బిడ్డను మీరు అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎప్పటికీ మరవలేను అని చెప్తున్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు ఈ 9 సంవత్సరాలుగా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన 16 నెలలు తప్పితే మిగతా టైం అంతా కూడా మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీకోసం పోరాటాలు చేశాడు. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి దానికి పోరాటం చేశాడు. ఆ రోజు
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, మరి రాష్ట్రం విడిపోయినప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలని అనేక రకమైన దీక్షలు ధర్నాలు చేశాడు. 2 రోజులు 3 రోజులు వారం రోజులు కడుపు మార్చుకున్నాడు. మీకోసమే మరి అనేకమైనటువంటి ధర్నాలు, మరి బంధులు, రాస్తారోకోలు, క్యాండిల్ ర్యాలీలు, అన్ని రకాలుగా పోరాటాలు చేసి కొన్నిటికి కొంతైనా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ప్రయత్నం చేశాడు ఆ రోజు. కాబట్టి జగన్ బాబు కోసం మీ అందరి దగ్గరికి వచ్చాను నేను, ఇవాళ అడగడానికి వచ్చాను. ఇవాళ అంటున్నారు జగన్ బాబు వాళ్ళ అమ్మ వస్తూ ఉంది, వాళ్ళ చెల్లి వస్తూ ఉంది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏ రోజు బయటకు వచ్చిందని కాదు అని కూడా చెప్తున్నా. వచ్చానా నేను ఎప్పుడన్నా? ఏ రోజు రాలేదు. మరి జగన్ బాబును అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కేసులు పెట్టి జగన్ జైల్లో పెట్టినప్పుడు, ఆ రోజు మా కోసం మమ్మల్ని నమ్మి వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం ఆ రోజు నేను బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది, బయటికి వెళ్ళాను. తర్వాత ఎలక్షన్ టైంలో వచ్చా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తా ఉన్నా. మీ దగ్గర రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ప్రజలే మా కుటుంబంగా భావించారు వాళ్ళు. నేను కూడా మా కుటుంబం మీరని చెప్పి ఈరోజు మీ దగ్గరికి వచ్చాను నేను. ఒక్కటైతే గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పి వచ్చాడు? 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, ఈ విడిపోయిన రాష్ట్రాన్నంతా నేనే అభివృద్ధి చేస్తాను, హైదరాబాద్ అంతా నేనే చేశాను, కాబట్టి నేను ఇక్కడంతా చాలా విధిగా చేస్తానని చెప్పి అనుభవం ఉందని చెప్పి మీ దగ్గరికి వచ్చాడు. దగ్గర దగ్గర 650 వాగ్దానాలు చేశాడు, మేనిఫెస్టోలో పెట్టి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వచ్చి మిమ్మల్ని మేము దగ్గరికి వచ్చాడు. 5 వాగ్దానాలు 5 మాఫీలు చేస్తానని చెప్పాడు. చేశాడా? రైతుల రుణమాఫీ చేశాడా? రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి రైతులకు ఉచిత విద్యుత్ అందింది, రుణమాఫీ జరిగింది, కరెంటు బకాయిల మాఫీ జరిగింది, గిట్టుబాటు ధరలు జరిగాయి. మరి ఆ రోజు రైతులకు బీమా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో బీమా అనేది ఎప్పుడైనా వచ్చిందా? పంటలు పండకపోతే బీమా అనేది వచ్చిందా? రాలేదు. గిట్టుబాటు ధరలు కాదు కదా, కనీస మద్దతు ధరలు కూడా రాలేదు. వచ్చాయా? పోనీ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేశాడా అంటే అది కూడా పూర్తి చేయలేదు. ఈ జిల్లాకు మరి వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, 70% రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. ఇంతవరకు 9 సంవత్సరాలు అవుతా ఉంది. మరి అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇటు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ పూర్తి చేసిందా? ఈ జిల్లాకు 16 సార్లు వచ్చాడు, 16 సార్లు వచ్చాడు ఈ జిల్లాకు, 16 ఇంచులు కూడా కదలలేదు వెలుగొండ ప్రాజెక్టు. ఈరోజు తాగునీరు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఈ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ జిల్లాలో. మరి ఈరోజు మరి ఈ జిల్లాలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ జిల్లాలో చాలా కష్టపడుతూ ఉన్నారు, ఎంతోమంది వలసలు పోతూ ఉన్నారు ఇవాళ. మరి ఈ జిల్లాలో వచ్చిన ప్రతిసారి కూడా తాగునీరు లేదని తెలుసు, సాగునీరు లేదని తెలుసు, అందుకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలుసు, అయినా కూడా 16 సార్లు వచ్చినా 16 ఇంచులు కూడా కదలలేదని కూడా చెప్తున్నా. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు ఈ జిల్లాలో, వారందరికి కూడా కనీసం అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని ఆలోచన తప్పితే ఏ విధమైనటువంటి మరి అగ్రిగోల్డ్ వాళ్ళకి సాయం అందించిన దాఖలాలు లేవు, వాళ్ళని గురించి మాట్లాడిన దాఖలాలు లేవని కూడా చెప్తా ఉన్నా. అగ్రిగోల్డ్ వారి రైతులందరికీ నష్టపోయిన వారందరికీ కూడా చెప్తున్నా, జగన్ బాబు వచ్చిన తర్వాత మీ అందరికి కూడా మంచి మేలు జరుగుతుందని, న్యాయం చేస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. వెలుగొండ ప్రాజెక్టు కూడా జగన్ బాబు చెప్పాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్కి వెళ్తా ఉన్నావమ్మా నువ్వు, చెప్పమ్మా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం,
సాగునీరు తాగునీరు సమృద్ధిగా ఇస్తామని కూడా చెప్పాడు జగన్ బాబు అని కూడా చెప్తున్నా. తప్పకుండా జగన్ బాబు చేస్తాడని మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఈరోజు సాగర్ కాలువ ఈ జిల్లాలో పారుతా ఉన్నా, మరి చుక్క నీరు కూడా ఇవ్వటం లేదని కూడా మీకు చెప్తున్నా. ఎలాంటి ఈ జిల్లాకు కావాల్సిన సాయం చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఎప్పుడైనా వాళ్ళ మినిస్టర్లు ఏమైనా వచ్చి మీతో మాట్లాడారా? ఏ ఆఫీసర్లన్నా వచ్చి మీతో ఏమన్నా చేశారా? ఏదీ చేయలేదు. ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి రెండవదిగా డాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. రైతులకు 87,000 కోట్ల రూపాయలు 87,000 కోట్ల రూపాయలు ఉంటే రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు 150,000 కోట్ల రూపాయలకు దగ్గర దగ్గర చేరుతా ఉంది. రైతులకు రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నారు, మరి ఆయన ఇచ్చే భద్రత ఏంది, భరోసా ఏంది అని చెప్తా ఉన్నా. మీ భవిష్యత్తు నా భద్రత అని చెప్తా ఉన్నారు. ఇస్తున్నాడా భద్రత మీకు? డాక్రా రుణమాఫీ అక్కచెల్లెలను అడుగుతా ఉన్నా. 14,000 కోట్ల రూపాయలు ఈరోజు 26,000 కోట్ల రూపాయలు అయింది. పసుపు కుంకుమ ఇస్తానని చెప్తా ఉన్నాడు, ఇస్తున్నాడా మీకు పసుపు కుంకుమ? అమ్మా పసుపు కుంకుమ ఇస్తా ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మమ్మల్ని లక్షాధికారులు చేస్తానని చెప్పారు. పావుల వడ్డీ రుణాలు ఇచ్చారు. కావలసినవన్నీ కూడా మీకు ఆ రోజు అన్ని రకాలుగా మేలు జరిగాయి. ఈరోజు ఏమైనా జరుగుతూ ఉన్నాయా మీకు? మీకు ఏమైనా భద్రత ఇస్తా ఉన్నాడా? మీ భవిష్యత్తు నా భద్రత అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఉంది భద్రత అని అడుగుతా ఉన్నా, అక్కజల్లలందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మూడవదిగా, మరి 20 రూపాయలకి 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఇస్తా ఉన్నారా? నీళ్ళు ఎక్కడన్నా 2 రూపాయలకి 20 లీటర్లు? బార్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు, రద్దు చేశాడా? నీళ్ళు దొరకడం లేదు కానీ బాగా మంది అయితే బాగా దొరుకుతా ఉందని వింటా ఉన్నా. ఇదేనా మీకు ఇచ్చే భద్రత? ఇదేనా మీ భవిష్యత్తుకు తీర్చేది అడుగుతా ఉన్నా జగన్ బాబు. మీకందరికీ కూడా మరి వైఎస్ఆర్ చేయుతతో మరి పొదుపు సంఘాల వాళ్ళందరికీ కూడా జగన్ బాబు, పొదుపు సంఘాల వాళ్ళందరికీ కూడా 4 దఫాలుగా ఎంత అప్పు ఉందో మీకు, మరి అంత అప్పు కూడా తీరుస్తానని చెప్పి మీకు అక్కచెల్లెళ్ళకి అందరికీ చెప్పాడు. ఒక అన్నగా, ఒక చెల్లి, ఒక తమ్ముడుగా మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాడు. అంతేకాకుండా సున్నా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పాడు మీకందరికి కూడా. ఆ రోజు కార్పొరేషన్ల ద్వారా వైఎస్ఆర్ ఆసరాతో పాటు మీకందరికీ కూడా మరి 4 దఫాలుగా 72వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు మీకందరికీ ఇస్తానని కూడా చెప్పాడు. మీ అన్న, మీ తమ్ముడు మీకందరికీ ఇస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నా నేను ఇవాళ. తప్పకుండా జలయజ్ఞం, మరి ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు సాగునీరు సమృద్ధిగా జగన్ బాబు ఇస్తాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. మరి ఇంకా ఆ రోజు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదవాడికి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకున్నారు ఆయన. మరి ఆరోగ్యశ్రీ అందుతా ఉందా ఇప్పుడు? ఆరోగ్యశ్రీ ఎక్కడన్నా హైదరాబాద్లో చేసుకుంటే ఆరోగ్యశ్రీ లేదు, ఒట్టించదన్నారు ఇంతవరకు. మరి ఇప్పుడు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సేవ పేరుతో 5 లక్షలు ఇస్తారట మీకు. ఇప్పుడు 2 నెలలు ఉందనక ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లో ప్రామిస్, ఊర్లలో మరి ఊర్లలో ఎక్కడైనా చేపించుకుంటే కూడా 7 రోజులకు పైన అవుతా ఉంది. ఆరోగ్యశ్రీ బిల్స్ ఇంకా ఇంతవరకు ఇవ్వలేదని కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు వస్తే 1,000 రూపాయలకు పైన ఎంతైనా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ప్రామిస్ చేశాడని కూడా చెప్తున్నా. అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీ మెరుగుపరిచి మీ అందరికీ మంచి వైద్యం అందించబడుతుందని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన మీ అందరికీ కోసం 108 ఎంతోమంది ప్రాణాలు, కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడింది 108 ఆ రోజు.
కుయి 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 అని వచ్చేది. వస్తా ఉందా ఇప్పుడు బొంజీరైట్? ఇప్పుడు వస్తా ఉందా? రావట్లేదు. జగన్ బాబు టైంలో మరలా కుయి 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 అని రయ్యి రయ్యి అని వస్తుంది. బొంజీరైట్ వస్తుంది గ్రామాల్లోకి, 104 వస్తుందని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి పేదవాడి పిల్లడు కూడా చదువుకోవాలి, మీ ఇష్టం వచ్చిన చదువు చదవండి, ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా, మీ ఇష్టం చదువుకోండి అని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు. కొన్ని లక్షల మంది ఆ రోజు చదువుకున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్లో. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అందుతా ఉందా? మీ పిల్లలు చదువుకుంటా ఉన్నారా? ఏ కాలేజీలో చూసినా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్, ఫీజు డబ్బు చెల్లించలేదు గవర్నమెంట్ అంటా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అంధకారంలో ఉంటా ఉంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు జగన్ బాబు వస్తే మరి అమ్మ ఒడిలో ఓదార్పు యాత్రలో తీసుకున్న నిర్ణయం అదే అమ్మ ఒడి. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు జగన్ బాబు. మీరు చేయాల్సింది మీ పిల్లల్ని స్కూల్కి పంపించడమే. ఎల్కేజీ నుంచి 12th క్లాస్ వరకు ఏ ఎక్కడ చదువు చదువుకున్నా కూడా చదువుకు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని చెప్పినారు జగన్ బాబు. ఫీజు రీఎంబర్స్మెంట్ మరి డిగ్రీకి వచ్చిన తర్వాత ఏ చదువు చదువుకున్నా కూడా ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మరి చదివిస్తానని కూడా చెప్తా ఉన్నారు జగన్ బాబు అని కూడా మీకు తొందరకి చెప్తున్నా. మరి కాలేజీలలో చదువుకునేటప్పుడు వసతి భోజనము దానికి కూడా అయ్యే ఖర్చు ఒక్కొక్క అబ్బాయికి అమ్మాయికి కానీ 20,000 రూపాయలు ఇస్తానని కూడా జగన్ బాబు చెప్పాడని కూడా చెప్తున్నా. అమ్మ మీ తమ్ముడు 15,000 రూపాయలు మీ పిల్లలు స్కూల్కి పంపిస్తే ఇస్తాడు. మీ పిల్లలు ఏ డిగ్రీ కాలేజీలలో చదువుకునేటప్పుడు చదువుకునే ఖర్చులకు కూడా 20,000 ఇస్తాడు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఏ చదువైనా చదివిస్తాడని కూడా మీకు అందరికి అక్కచెల్లెళ్ళకు చెప్తా ఉన్నాను. ఇవాళ అమ్మ చదివిస్తాడని కూడా చెప్తున్నా అక్కచెల్లెళ్ళకు. ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇల్లు దేశమంతా 48 లక్షలు ఇల్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే గుడ్సలేని రాష్ట్రంగా ఉండాలని 48 లక్షల ఇల్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టారు. కట్టారా? ఈరోజు ఎవరికి ఇల్లులు వచ్చాయి? మీకు ఇల్లులు వచ్చాయమ్మా? వచ్చాయా ఇల్లులు మీకు? ఎక్కడ చూసినా ఇల్లులు రాలేదు కానీ అక్క జిల్లలకు ఇల్లు కట్టించానని చెప్పి చెప్పడం అయితే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నా. జగన్ బాబు అధికారంలోకి వస్తే మరి 5 లక్షల వంతున ప్రతి ఒక్కరికి 25 లక్షలు 5 సంవత్సరాల లోపల కట్టిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు అని కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, ఏదో అపార్ట్మెంట్స్ కడతారట, 120 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంట, 120 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందట, 3 లక్షలకు 6 లక్షలంట ఇల్లు, ఎక్కడా లేని విధంగా 2,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అంట. మరి ఆ ఇల్లు కట్టించి 20 సంవత్సరాలు మీరు 3,000 కట్టాలట, 20 సంవత్సరాలు మీరు 3,000 కట్టాలట. అట్లా కాకుండా జగన్ బాబు ఇల్లు కట్టిస్తాడు, అది మీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. తప్పకుండా అమ్మలేకి వస్తుందని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఉద్యోగాలు కొదవ లేకుండా ఉండింది పిల్లలందరికీ కూడా, చదువుకున్న పిల్లలందరికీ కూడా. ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు ఇస్తా ఉన్నారా? ఈరోజు గవర్నమెంట్లో 240,000 ఉద్యోగాలు, దానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం లేదు పిల్లలకు. ఇస్తా ఉన్నారా? 240,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కానీ పూర్తి చేసే సందర్భాలు లేవని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. ఒకటి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పాడు. ఇచ్చాడా? ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? జగన్ బాబు అధికారంలోకి వస్తే 240,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని కూడా చెప్పాడు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల గురించి క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కూడా చెప్పాడని కూడా చెప్తున్నా మీకందరికీ కూడా. అదేవిధంగా ప్రతి గ్రామంలో
గ్రామ సెక్రటేరియట్ పెట్టి మరి అక్కడ అక్కడ ఏ గ్రామంలో వాళ్ళ పిల్లలు నా గ్రామంలో 10 మందిని తీసుకొని మరి గ్రామ సెక్రటేరియట్ పెడతానని చెప్పాడని కూడా చెప్తున్నా. అంతేకాకుండా గ్రామంలో వాలంటీర్లను నియమించి 10 మందిని వాలంటీర్లను నియమించి వారికి 5,000 రూపాయలు ఉద్యోగం జీతం ఇచ్చి మరి వాళ్ళను సెక్రటేరియట్కి అనుసంధానం చేసి మరి ప్రతి ఇంటికి కూడా 50 ఇండ్లకు ఎవరెవరు ఉంటారో ఆ 50 ఇండ్లకు ఆ వాలంటీర్ అన్ని పథకాలు డోర్ డెలివరీ చేస్తారని కూడా చెప్తా ఉన్నా. రేషన్ కార్డులు కానీ మరి ఇంకా ఎలాంటివి కానీ ఏ కార్డులు కానీ మరి ఆరోగ్యశ్రీ కానీ ఏ కార్డులు కానీ ఏమి లేకపోయినా పెన్షన్ కానీ ప్రతిదీ కూడా 72 గంటల లోపల గ్రామ సెక్రటేరియట్టే మరి అన్ని రకాలుగా మీకు అందరికీ కూడా ఇస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ మరి కంపెనీలలో కూడా ఏ ప్రాజెక్ట్ ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా మరి ఆ ఇండస్ట్రీలో లోకల్గా 75% మందికి మరి ఉద్యోగాలు వచ్చేటట్లుగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడని కూడా మీ అన్నగా మీ తమ్ముడిగా మీకు అందరికీ కూడా ఆయన చెప్పిన వాగ్దానం అని కూడా చెప్తున్నా. ఇకపోతే సంక్షేమానికి పోతే ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు ఉందా? 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 ఉందమ్మా? ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు? మరి ఏ విధంగా అడుగుతా ఉన్నాడని కూడా చెప్తున్నా నేను. ఇవాళ దేనికి కూడా ప్రజాస్వామ్యం విలువలు కానీ దేనికి కూడా ఒక మాట ఇస్తే కట్టుబడి విశ్వసనీయత కానీ లేదు. ఈరోజు నేను అడుగుతున్న విలువలకు విశ్వసనీయతకు ఎక్కడన్నా ఉందా అంటే మరి స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడా ఆయన? పోరాటం చేశాడా ఆయన? ఎన్నిసార్లు మార్చలేదు స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజీ ముద్దు అనలేదా? ప్యాకేజీ ముద్దు అనలేదా అన్నాడు, ప్యాకేజీ ముద్దు అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ జగన్ బాబు మరి ప్రతి జిల్లాకు తిరిగి మరి ఎంత మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేయకపోతే ఈరోజు స్పెషల్ స్టేటస్ అనేది నిలబడి ఉండేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈరోజు సెంట్రల్లో మంత్రి కూడా చెప్పారు స్పెషల్ స్టేటస్ కాదు ప్యాకేజీ కావాలని అడిగినట్టుగా మనం వింటున్నాం కదా. ఈరోజు మళ్ళీ ఈరోజు ఆయన మళ్ళా స్పెషల్ స్టేటస్ అడగడానికి జగన్ బాబు ఎన్నో పోరాటాలు చేశాడు, దీక్షలు చేశాడు, లాస్ట్కు ఎంపీలందరితో కూడా రాజీనామా చేపించాడు పార్లమెంట్లో, 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మీ అందరి కోసం స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని ఈరోజు తన లాభం కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీతో 4.5 సంవత్సరం ఉండి కూడా స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలను మరి ఆ రోజు మరి ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడో కానీ నాకు తెలియదు కానీ కొన్నాడా? 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొన్నాడు. ఒక ఆయన అయితే ఎస్పీవై రెడ్డి అని ఆయన కనీసం ప్రమాణం చేస్తారు పార్లమెంట్లో, అది కూడా చేయకుండా కొన్నారు. మళ్ళీ దీనికి ఏంటంటే నేను ఒక్కటే చెప్తున్నా, జగన్ బాబు ఎప్పుడైనా కూడా ఎవరు ఈ పార్టీ లేక వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలి. తెలుగుదేశం పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని ఒక విలువలు విశ్వసనీయతతో తను రాజకీయాలు చేస్తూ ఉన్నాడని కూడా చెప్తున్నా నేను. ఇవాళ మొన్నటి వరకు కూడా లాస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే ప్రకటించుకున్నారు వాళ్ళను. 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ ప్రకటిస్తూ మరి అసెంబ్లీ జరుపుకున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఎలాంటి విశ్వసనీయత ఎలాంటి విలువలకు తావు ఉండదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి అని కూడా చెప్తున్నా. ఇకపోతే ఏ మాటైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తాడు. దయచేసి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా నేను. ఇవాళ మీకు అందరికీ చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక విషయం, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చాడు ఆయన, ఏదైనా చేశాడు ఆయన? పోలవరం ప్రాజెక్టు
జాతీయ ప్రాజెక్టు గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే తీసుకొచ్చారు. ఆ రోజు రెండు కాలువలకు మాత్రం ఆయన కట్టిన కాలువలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఏమైనా కనిపిస్తూ ఉందా ఎవరికన్నా అని అడుగుతున్నా. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంటే వాళ్ళైనా కట్టిండే వాళ్ళేమో, మరి ఎందుకు కట్టలేదని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. మీ ద్వారా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కట్టిందేంటి? పట్టిసీమట. పట్టిసీమ ఎక్కడన్నా నీళ్ళు నిలిపిందా? నీళ్ళు నిలిపిందా? నీళ్ళేమి నిలపలే. దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలువలో నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్కి నీళ్ళు తీసుకొచ్చారంట, ప్రకాశం బ్యారేజ్కి. ఆయన చేసింది ఏమీ లేదు. నీళ్ళు ఎక్కువ ఉంటే ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తాయి. కాగ్ రిపోర్ట్ కూడా 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి పట్టిసీమలో చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నా. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అబద్ధం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అక్రమం జరుగుతూ ఉంది. రౌడీల రాజ్యం జరుగుతుందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ రోజు 1999 ఎంపీల మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది 2000 లోపల మరి ఏదైతే ప్రాజెక్టులు కడతారో వాళ్ళకు అలోకేటెడ్ వాటర్ ఉంటుంది అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు కట్టండి ప్రాజెక్టులు మొదలు పెట్టండి, మనకు నీళ్ళు వస్తాయి, మీరు కట్టకపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టిన పాపాన పోలేదని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఇవాళ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులలో ట్యాపులు తిప్పి, ఆయన కట్టిన దాంట్లో ట్యాపులు తిప్పి నేనే చేశానని చెప్తా ఉన్నారు. నదులు అనుసంధానం చేశానని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక్కటి మీరు గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతిదానికి జగన్ 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 జగన్. ఆయన ఎంత జగన్ జగన్ అంటే అంత మనకు ఆశీర్వాదం, అంతేనా? ఎంత ఆయన జపం చేస్తే మనకు ఆశీర్వాదం అని కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ప్రతిదానికి ఆయన చేయలేక ఆడలేక మధ్యలవాడంట, అదో సామెత పెట్టారు పెద్దోళ్ళు. ఈరోజు ఏది కూడా చేయలేకుండా ఆయన చేయని దానికి అన్నిటికీ జగనే కారణం. సంక్షేమానికి అడ్డు వస్తానడు అంటాడు, ప్రాజెక్టులు ఆపడానికి జగన్ అడ్డు వస్తానడు అంటాడు, ఇంకొక దానికి అడ్డు వస్తానడు అంటాడు జగన్. ప్రజల సంక్షేమం కోసరం, ప్రజల కోసరం ప్రేమ పెట్టే కుటుంబం మాత్రమే ఈ కుటుంబం అని కూడా చెప్తున్నా మీకు అందరికీ కూడా. ప్రజల సంక్షేమం కోసరం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా బిడ్డ కానీ నా భర్త కానీ ఎప్పుడు అడ్డు వేసింది లేదు అని కూడా చెప్తా ఉన్నా నేను. వాళ్ళ మీకోసం పోరాటాలు చేస్తూ ఉన్నాడు, మీకోసం నిలబడ్డాడు, మీకోసం ఉన్నాడు, ఈరోజు కూడా మీకోసం చెయ్యాలని ఆయన తాపత్రయమంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయనలాగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాడు, మీకు క్షేమం జరగాలని మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ఏ పథకాలన్నీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి, జరగట్లేదు కాబట్టి ఆ పథకాలని నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి అందించాలని ఆయన తాపత్రయమని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత సువర్ణ యుగం అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏ దాంట్లో కూడా పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ రైతులు కానీ డాక్టర్ అక్కజమ్మలు కానీ ఎవరైనా కూడా సంతోషంగా ఉన్నారు ఆ రోజు. అట్లాంటి ప్రభుత్వం రావాలని, అట్లాంటి గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం ఏపీ రాష్ట్రం మరి నెంబర్ వన్గా నిలబడాలని జగన్ తాపత్రయపడతా ఉన్నాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. జగన్ ఆ రోజు లాస్ట్కు జగన్కు మీరు ఇచ్చే ఆదరణ, మీరిచ్చే ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. జగన్ బాబును అంతం చేయాలని మరి ఎయిర్పోర్ట్లో ఆ రోజు చేసిన ప్రయత్నం మీకు అందరికీ కూడా తెలిసిందే. పాదయాత్రకు పోయేటప్పుడు నేను చెప్పాను, నా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తా ఉన్నా, నా బిడ్డకు మీరే రక్షణ కవచంగా ఉండండి, కాపాడుకోండి అని చెప్పాను మీకు. కాబట్టి మీరందరూ మీ ఆశీర్వాద బలం, మీ ప్రార్థన బలమే ఆయన పెద్ద పెద్ద గండం నుంచి తప్పించిందని కూడా అడుగుతా ఉన్నా. ఒక్క మాట అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ, గుండు సూది కూడా పోనీ మరి ఎయిర్పోర్ట్లో ఎలా కత్తులు వెళ్ళాయని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, పైన రాజశేఖర రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా
మరలా మనం ప్రభుత్వం తెచ్చుకుందాం, రాజన్నయుగం తెచ్చుకుందాం, సువర్ణయుగం తెచ్చుకుందామని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తున్నా. ఒకటి, ఇక్కడ నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే స్పెషల్ స్టేటస్ అదంతా కదే తన మన దగ్గరికి వస్తుందని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు జగన్ గురించి. జగన్ ఏ రోజు బీజేపీతో కలవలేదు, జగన్ ఏ రోజు కాంగ్రెస్తో కలవలేదు, జగన్ ఇంకో పార్టీతో ఏ రోజు కలవలేదు, కేసీఆర్తో కూడా కలవలేదని కూడా మీకు అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది మాట్లాడతారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. ఆయన బీజేపీతో 4.5 సంవత్సరం ఉన్నాడు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు జగన్ను. ఈరోజు మరి బీజేపీతో విడిపోయినానని చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్తో కలిశాడు, ఈరోజు బీజేపీ కేసీఆర్ మోడీ అని ఏదో చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏ పార్టీతో కూడా జగన్ బాబు కలవలేదని కూడా చెప్తున్నా. జగన్కి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రం బాగుండాలని, మీరు సంక్షేమంగా ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. మీకోసం ఆయన స్పెషల్ స్టేటస్, 25 మంది ఎంపీలు గెలిస్తే తప్పకుండా ఎవరైతే ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఎవరైనా రాని, నేను వాళ్ళు ఎవరైనా ఉన్న ఆ రోజు నేను మద్దతు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి 25 మంది ఎంపీలను కూడా రాష్ట్రం అంతా గెలిపించుకోమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది బాల ఒక్కటే ఆయన కోరుకునేది, అదొక్కటే కోరుకునేది కూడా. ఇకపోతే ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆల్రెడీ మీ గుండెల్లో ఉన్నాడని నమ్ముతా ఉన్నా నేను. మీ కళ్ళ ముందర జగన్ను పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ చూపుడు వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో జగన్ బాబుకి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నా డాక్టర్ ఆదిమూలపు సురేష్ను మీ అందరూ కూడా, ఆదిమూలం సురేష్ను మీ అందరూ కూడా మరి గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరున అడుగుతా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. మనకి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న నిలబడతా ఉన్నారు, మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా నేను. ఇవాళ మన గుర్తు ఫ్యాన్ గుర్తు చెప్పండి, మన గుర్తు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తున్నారని నమ్ముతూ మీకు అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.